మా కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంచు విష్ణు. ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా విష్ణుతో పాటు గెలిచిన ప్యానెల్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి రావాలంటూ మంచు విష్ణు, మోహన్ బాబు ఇండస్ట్రీలోని పలువురు పెద్దలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మద్దతు తెలిపినందుకు ఇప్పటికే బాలకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మోహన్ బాబు. మరోవైపు మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే బాధ్యతలను స్వీకరించారు మంచు విష్ణు. 2015 నుంచి అధ్యక్ష పదవికి ప్రమాణం చేసిన తర్వాత ఛార్జ్ తీసుకోవడం ఆనవాయితీగా వస్తుండగా దాన్ని విష్ణు బ్రేక్ చేశారు. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపాయి. పోలింగ్ రోజైతే ఏకంగా ఘర్షణ వాతావరణమే ఏర్పడింది. కౌంటింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య జరిగిన రాజకీయం చివరకు రాజీనామాల వరకు వెళ్లింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన సభ్యులంతా రాజీనామా చేశారు. 2 ప్యానెళ్లలో గెలిచిన సభ్యులు అసోసియేషన్లో కలిసి పనిచేయలేరని, అలా మా అభివృద్ధికి సహకరించేందుకే రాజీనామా చేశామని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. మా బైలా ప్రకారం రాజీనామా చేసిన సభ్యుల స్థానంలో నచ్చిన వ్యక్తిని తీసుకునే హక్కు మా అధ్యక్షుడికుంటుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాను విష్ణు ఆమోదిస్తారా లేక కొత్త వారిని కార్యవర్గంలోకి తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. విష్ణు ప్యానెల్లో 15 మంది గెలవగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించారు. మరోవైపు ఎన్నికల రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ను కోరారు ప్రకాష్ రాజ్. ఆ రోజు ఏం జరిగిందో అందరూ తెలుసుకోవాలంటున్నారని ఆయనకు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసినా మాలో మాత్రం దుమారం కొనసాగుతూనే ఉంది.